bounds. Hi friends, welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, ఈ యొక్క వీడియో సెక్షన్లో నేను మరి మనం మాట్లాడినటువంటి మాటల్ని మరి ఆటోమేటిక్గా టైప్ చేయటం ఎలాగో నేను మీకు చెప్తాను. ముందు మీరు ప్లేస్టోర్లో నేను ఆ యొక్క యాప్ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అయితే మీకు ఇక్కడ గూగుల్ వాయిస్ సెర్చ్ అని కనబడుతుంది కదా, వాటిని మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉండేది, మీ ఫోన్లో లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉండేది. ఈ యొక్క యాప్కి అది అవసరం అన్నమాట. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. ఆల్రెడీ డిఫాల్ట్లో ఉంటే అనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క కీబోర్డ్ని ఇలా ఓపెన్ చేయగలనే మనకి ఇదల్లా ఒత్తులని అక్కడ హెడ్లైన్తో ప్రతి ఒక్కటి ఉండిద్ది అన్నమాట. మీరు అందులో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు టైప్ చేయొచ్చు. నేను గుంటూరు అని టైప్ చేసే కదా, మరి దాని అక్కడ మనకి ఆలు స్పేస్ పక్కన ఆలు కనిపిస్తుంది కదా, అక్కడ మనకి మరి అచ్చులు ఉంటాయి, అలాగే నెంబర్స్ ఉంటాయి. మీరు అక్కడి నుంచి అచ్చులని టైప్ చేయొచ్చు, చాలా ఈజీగా టైప్ చేయొచ్చు మన ఫోన్లో ఉండే వాటికన్నా. అయితే ఇది కీబోర్డ్ సిస్టమ్ ఫ్రెండ్స్. మరి అక్కడ మనకు వాయిస్ టైపింగ్ ఉంది, దాని మీద మీరు ఎలా చేయాలని నేను మీకు తర్వాత నేర్పిస్తాను. మనకి ఇక్కడ అచ్చులన్నీ మీకు కనపడుతున్నాయి కదా, అక్కడ క్షిమి ఉంది, ఢీ ఉంది, క్షీ ఉంది, ఇష్ ఉంది, ఋ, కృ, ష్ణ, అరా, అన్నీ ఒకచోటే మనకి కష్టంగా పలికేటువంటి పదాలన్నీ మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి వాయిస్ టైపింగ్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ట్యాప్ ఆన్ మైక్ టు స్పీకర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్పీక్ నౌ ఉంది కదా, మీరు ఇప్పుడు మాట్లాడాలన్నమాట. నేను మాట్లాడుతున్నాను, అయితే నేను మాట్లాడిన తర్వాత నేను హాయ్ అని మాట్లాడాను. ఆ యొక్క మాటకి అక్కడ హాయ్ అని రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ అది కన్వర్ట్ చేసేసిద్ది ఆటోమేటిక్గా. మరలా స్పీక్ నౌ ఉంది కదా, నేను మాట్లాడాను అన్నమాట నా స్నేహితులందరికీ అని నేను తెలుగులో మాట్లాడాను. అలా మీరు కూడా మీరు ఏది కావాలంటే అది మాట్లాడేసి మీకు అక్కడ ఈ విధంగా నా స్నేహితులందరికీ నమస్కారాలు, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని నేను మాట్లాడాను అనమాట. అక్కడ మనకి కాపీ, షేరు, అవి డిలీటు ఉన్నాయి కదా, ఆ యొక్క ఆప్షన్ ఉపయోగించుకొని మీరు కాపీ అయితే కాపీ చేసుకోవచ్చు, షేర్ అయితే షేర్ చేసుకోవచ్చు, డిలీట్ అయితే డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డిలీట్ చేసేయచ్చు. చూసారా ఫ్రెండ్స్, అక్కడ నేను చెప్పినటువంటి మాటలన్నీ మీకు టెక్స్ట్ రూపంలో రావడం జరుగుతుందని నేను మాట్లాడాను. మీకు అక్కడ అన్నీ రావడం జరిగింది, మీరు ఏది మాట్లాడినా కానీ మీకు అక్కడ తెలుగులో వస్తుంది. ఏదైనా కొంచెం డిఫికల్ట్గా ఎక్కువ డిఫికల్ట్గా ఉంటే తప్పించి ప్రతి ఒక్కటి మీకు టైప్ అవ్వడం జరిగింది. కాఫీ అనేది కూడా ఇంగ్లీష్లో రాకుండా కాఫీ అని మనకి తెలుగులో మెమో కూడా మనకి తెలుగు రావడం జరిగింది. కాఫీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మెసేజ్లు కానీ వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ మీకు ఎక్కడ కావాలంటే మీరు అక్కడ షేర్ చేసేసుకొని మీరు సెండ్ చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మాట్లాడి ఆ యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకొని టెక్స్ట్ని పంపించేయచ్చు టైప్ చేయకుండా. మరి నాకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.